ట్రైన్ మోడల్. ఇండియాలో ఈ మధ్యకాలంలో ఇట్లా జైల్ బేస్డ్ థీమ్తోని, రైల్వే స్టేషన్ బేస్డ్ థీమ్తోని రెస్టారెంట్ ఉన్న రెస్టారెంట్లో చేసిన రీల్స్ చూస్తుండే అనమాట. అయితే మా వాళ్ళు అన్నారు వరంగల్లో కూడా ఇట్లా ట్రైన్ బేస్డ్ థీమ్తో రెస్టారెంట్ ఒకటి కట్టిరు, రీసెంట్గా ఓపెన్ చేసిరంటే ఇక్కడ తిందామని చెప్పి వచ్చినాము నేను, మమ్మీ, తమ్ముడు అండ్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. లోపలికి వస్తే మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్, అంటే లైక్ కొంచెం ఓన్లీ ఫుడ్ తినడానికే కాకుండా ఇట్లా అట్రాక్ట్ చేసేలాగా, ఎంగేజ్ చేసేలాగా కొంచెం మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం రావడము ఇట్లాంటి ఒక థీమ్ బేస్డ్ రెస్టారెంట్కి. రెస్టారెంట్లో సీట్లు కూడా ట్రైన్ లోపల ఎట్లుంటాయో అట్లున్నాయి అన్నమాట. బయటేమో ప్లాట్ఫామ్ పెట్టి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగినట్టు అండ్ ఆ ట్రైన్ లోపల ఈ రెస్టారెంట్ అంతుంది. ప్రతి సీటింగ్ ఏరియా దగ్గర ఒక్కొక్క స్టేషన్ పేరు పెట్టిరు. సో మంచి ఎంగేజింగ్ ఉందన్నమాట. పిల్లలతో వస్తే మాత్రం మస్తు టైంపాస్ అవుతుంది, వాళ్ళు కూడా మంచిగా చూస్తూ ఉంటారు ట్రైన్లో వచ్చి ఫుడ్ సర్వ్ చేయడం అదంతా. మా మమ్మీ అయితే మస్తు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది, మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. తీసుకోండి. ఇది స్టార్టర్ సిగ్నల్ రాలేగా మనకి, మరి మంది కాదు. ఫుడ్ అయితే బాగానే ఉంది, మంచిగా ఉంది కానీ ఫుడ్ అది మనదే మమ్మీ. అయ్యో ఇప్పుడే వస్తుంది, వాళ్ళు ఇంకా రాలేదు. ట్రై చేయి కొంచెం తిను. అయ్యో మరి పుల్క చెప్పరు ఇంకోటి, నువ్వేం తినలేదే? ఇప్పుడు ఎంప్టీది వచ్చింది నీకోసం అని. జన్గామ్ అమ్మమ్మ పని చేసిన ఊరు. 10 ఇయర్స్ చేసినావా అక్కడ? 7 ఇయర్స్ చేసినావు. 7 ఇయర్స్ చేసింది అమ్మమ్మ జన్గామ్ స్టేషన్ లో. అక్కడ రోజు ట్రైన్ పోయి అక్కడ దిగేది. వరంగల్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఎట్లుంటే అట్లా ఇగో లక్నో, అది కాచిగూడ. చల్లగా ఉంది కదా ఈరోజు. ఇంకా నా ప్యాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఇండియా నుండి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్. అక్కడ పేస్ట్ చేసుకొని అప్పటికప్పుడు వంట చేసుకోవడం అంటే చాలా టైం పట్టిద్ది. సో అందుకని నేను ఖచ్చితంగా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకెళ్తా. అండ్ ఇప్పుడు మామిడికాయలు మంచిగా సీజన్ కదా, అందుకే మమ్మీ మామిడికాయ పచ్చడి పెడుతుంది కొంచెం తక్కువ అట్లా మా మందమే. అండ్ షాపింగ్ కావాల్సిన సామాన్లు కొన్ని ఇక్కడ ఇండియాలో మనకు తక్కువ రేటు దొరుకుతాయి, అవే ప్రోడక్ట్స్ యూకేలో తీసుకోవాలంటే అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్, మా మమ్మీ చేతిలో పట్టుకున్న సాప, ఇది మేము యూకేలో గృహప్రవేశం కొన్నామన్నమాట. 9 పౌండ్స్ ఏంటంటే 900 రూపాయలు అయింది. సో అందుకని సాప తీసుకెళ్తున్నా, అది ఎట్లాగూ ఫోల్డ్ చేసి పెట్టచ్చు అని చెప్పి. అండ్ మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా కింద కూర్చొని తినడానికి లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు పడుకోవడానికి కింద సాప వేసుకోవడానికి లేవన్నమాట, అదొక్కటే ఉంది. సో అది చాలా హెల్ప్ అయ్యింది మాకు ఇంట్లో, అందుకే తీసుకెళ్తున్నది. అండ్ టూత్ బ్రష్, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఇండియా నుండి తెప్పించుకుంటున్న టూత్ బ్రష్లే. 2 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేయాలి అండ్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది యూకేలో. 3 పౌండ్స్, 4 పౌండ్స్ అట్లా ఉంటున్నాయి బ్రష్లకి కాస్ట్. సో ఇక్కడ మనకు 100 రూపీస్ పెట్టినా మంచి క్వాలిటీ బ్రష్ వస్తుంది. సో అందుకని చాలా ఒక 30 బ్రషెస్ దాకా తీసుకెళ్తున్నా. అండ్ అప్పాలు, పచ్చళ్ళు, మామిడికాయలు, ఇప్పుడు మంచి పండిన మామిడికాయలు ఒక 4 కేజెస్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి తీసుకెళ్తున్నా. మా అత్తమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది నేను అక్కడికి వెళ్ళినాక తినడానికి. అండ్ మెటర్నిటీ ఫోటోషూట్ కోసమని అవుట్ఫిట్స్ ఆర్డర్ చేసిన, అవి వచ్చినాయి, అవి కూడా తీసుకెళ్తున్నా. స్టార్టింగ్లో ఇండియాకి వస్తే గ్రాసరీస్ కూడా తీసుకెళ్లేదాన్ని, పప్పులు అవన్నీ. కాకపోతే ఇప్పుడు ఇండియన్ సూపర్ మార్కెట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి, సో అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. నేను యూకేకి వెళ్ళి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 4 or 5 టైమ్స్ ట్రావెల్ చేసి ఉంటాయి ఇండియాకి. సో వచ్చిన ప్రతిసారి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అని ఒక బెటర్ ఐడియానే వస్తుంది ప్రతిసారి. ఈసారి ఎక్కువ ఉండదులే లగేజ్, ఎక్కువ ఉండదులే లగేజ్ అనుకుంటూనే ఉంటాము, కానీ ప్రతిసారి అనుకున్న దానికన్నా వెయిట్ ఎక్కువే ఉంటుంది, మళ్ళీ తీసేయాల్సి వస్తుంది.
మాకు ఇచ్చే లిమిట్ 23 kgs 2 bags ఇస్తారు అండ్ 7 kgs ఒక బ్యాగ్ ఇస్తారనమాట. సో ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువనే సామాన్లు పెట్టేస్తాం అందులో, మళ్ళీ తీసేయాల్సి వస్తుంది, మళ్ళీ మా మమ్మీ పార్సల్ చేస్తుంది అనమాట. మిడ్ నైట్ అరౌండ్ 2 అవుతుంది, సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ 9:00 నా ఫ్లైట్, వరంగల్ నుండి వెళ్తే 3 hours పట్టిద్ది మ్యాక్సిమమ్. సో ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ 5 వెళ్ళిపోవచ్చు, 5:30 వరకు వెళ్ళచ్చు. సో ఇన్ టైంలో చెక్ ఇన్ చేయొచ్చు. ఎప్పుడు ఇట్లానే వెళ్తాము, మార్నింగ్సే ఉంటాయి ఫ్లైట్స్ మోస్ట్లీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. చిన్నబాబుని తీసుకొని తొందర రావాలా? ఎక్కడికి పోతున్నాం మనం? ఎందుకు రా? తీసుకోబోరా బాబాయ్ వాళ్ళ దగ్గర. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఐ హ్యావ్ నో ఐడియా. తమ్ముడు ఒకరికి వేవ్ చేసిండు, మీరు చూడండి. నేను కూడా ఈ వీడియో 2-3 సార్లు రిపీట్ చేసి చూసిన అసలు అక్కడ ఎవరున్నారు అని చెప్పి. బాబు నువ్వు జిరాక్సా లేకపోతే ఒరిజినలా? రాక్సిడ విడల పిచ్చా. అవును నీకు అలా తెలుసా? బాగా వస్తుందండి. నాకు సర్ప్రైజ్ లాంటి ఇష్టమే కానీ ఫస్ట్ టైం ఈ సర్ప్రైజ్ అస్సలు నచ్చలేదు. నేను యూకేకి వెళ్తే అక్కడ హర్ష ఉంటాడు కదా, 1 month అవుతుంది ఆల్రెడీ, ఎందుకో ఈ ప్రెగ్నెన్సీలో హర్షతో ఎక్కువ ఉండాలనిపించుండే. ఇక్కడికి వచ్చినాక ఇండియాకి వచ్చినాక బాగా సిక్ అయినా, సో అక్కడికి వెళ్ళగానే ఉంటాడు కదా మంచిగా అనుకుంటే ఇటు వచ్చేసిండు ఆయన. నాకు మస్తు కోపం వచ్చింది ఫస్ట్, కొంచెం షాక్ అయ్యి నవ్వడం అది చేసినా కానీ త్రూ అవుట్ జర్నీ అంతా చాలా కోపం వచ్చిండే, అసలు ఎందుకు వచ్చిండు, ఇప్పుడు ఎందుకు వచ్చిండు, ఇప్పుడు ఎందుకు వచ్చిండు అది. మేమిద్దరం కలిసి రావడం ప్లాన్ యాక్చువల్గా ఇండియాకి, సో వీసా డెసిషన్ ఇద్దరం ఒకటేసారి వేస్తే తనకు కొంచెం లేటుగా వచ్చింది, సో అందుకని తను ఇప్పుడు వచ్చిండు. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను వెళ్ళే రోజు నాకు ఇక్కడ ఎయిర్పోర్ట్లో కనిపిస్తాడని, ఫుల్ డిసప్పాయింట్ అయి ఉండే హర్షను అక్కడ చూసి. హర్ష ఎప్పుడే వచ్చింది కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే నాకు చెక్ ఇన్ టైం అవుతుంది, మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం స్లోగా నడుస్తున్నా, ఆ ఫ్లోర్ కూడా స్లిప్పరీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగానే ముందుకు లోపలికి వెళ్ళిపోయినా. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇది, సూపర్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం నేను బగ్గీలో ఎక్కి కూర్చున్నా. జనరల్గా ఎప్పుడన్నా దీంట్లో ఎక్కాలి అనుకుంటే కొంచెం అంబారసింగ్ అనిపించేది, అంత బాగానే ఉన్నోళ్ళు కూడా ఇది ఎక్కి కూర్చుంటున్నారు ఎందుకు, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి యూజ్ చేయొచ్చు కదా అని ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పి అసలు ఎక్కకపోయేదాన్ని. కానీ ఈసారి పిలిచి మరీ వాళ్ళే బగ్గీ ఎక్కిచ్చారు నన్ను.
అండ్ ఎయిర్పోర్ట్ లోపల చెక్ ఇన్ చేసిన తర్వాతకి ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకా మార్నింగ్ అయింది కదా, నా దగ్గర ఉన్న డబ్బులతో ఎయిర్పోర్ట్ లోపల ఏది కొనుక్కున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే 250 రూపీస్ అనుకుంటా, సో అది తీసుకొని తిన్నా. అండ్ ఇంకా టైం ఉంది, లోపలికి ముందే వస్తాము 3 అవర్స్ ముందే, కాకపోతే ఫ్లైట్ స్టార్ట్ అవ్వదు. బోర్డింగ్ జస్ట్ 1 అవర్ ముందు స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా 2 అవర్స్ ఖాళీగా ఉండాలి. ఆ లోపు ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ ఉండాలి ఇక షాపింగ్ కోసమని, లేకపోతే షాప్స్ చూసుకుంటూ తిరుగుతూ ఉండడమే. ఇంకా అయితే ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఒక స్టోర్ ఉంటే ఆ స్టోర్లోకి వచ్చిన ప్యూర్ కాటన్ వి రాగి వి గిన్నెలు అవన్నీ మంచివి ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది ప్రెగ్నెన్సీ పీరియడ్, ఎక్సెప్ట్ మనకు కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం టైర్డ్గా అనిపించడం, సిక్ అనిపించడం తప్పితే మొత్తం అందరు అటెన్షన్ ఇవ్వడం చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో కూడా లైన్లో నిలబడినివ్వట్లేదు అనమాట, నన్ను డైరెక్ట్ తీసుకెళ్ళి చెక్ ఇన్ చేపిస్తున్నారు, డైరెక్ట్ ఇమిగ్రేషన్ చెక్ చేపిస్తున్నారు. లగేజ్ కూడా 3 బ్యాగ్స్, జనరల్గా క్యాబిన్ బ్యాగ్ చెక్ ఇన్ చేయనివ్వరు, బట్ క్యాబిన్ బ్యాగ్ కూడా తీసుకున్నారు అనమాట, చెక్ ఇన్ చేసారు. సో నా చేతిలో బ్యాగ్స్ ఏం లేవు, ఇప్పుడు ఒక్క బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నా. బట్ కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, అండ్ కాళ్ళు కొంచెం ఉప్పినాయి కూడా నడిచేసరికి. మళ్ళీ ఇప్పుడు ముంబైలో దిగినాక ఇంకో 2 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఉంది, లాంగ్ ఫ్లైట్ టు లండన్, అది చాలా లాంగ్ ఫ్లైట్ అనమాట. దానికి కొంచెం భయం అవుతుంది, కాళ్ళు చాపుకోవడం ఇబ్బంది అవుతుంది, పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని. సరే ఏదన్నా స్లీపింగ్ ఇది ట్రావెల్ పిల్లో కొనుక్కుందామంటే నా దగ్గర క్యాష్ లేవు, ఓన్లీ 100 రూపీస్ ఉన్నాయి, క్యాష్ తీసుకొచ్చుకోలేదు నేను. ఫోన్పే లాంటివి కూడా ఏమి ఇన్స్టాల్ చేసుకోలేదు, 1 మంత్కే కదా అని ఫుల్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ షాపింగ్ చేయడం ఎయిర్పోర్ట్లో. కాళ్ళు ఇట్లా ఉబ్బినాయి మళ్ళీ. అండ్ ఈ ఇండియా ట్రిప్లో నేను తీసుకున్న బెస్ట్ పర్చేస్ ఏంటంటే ఈ చెప్పులు. ఏ చెప్పులు వేసుకున్నా నాకు అసలు ఎక్కువసేపు వాక్ చేయలేకపోతున్నా, ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి, అది కూడా ధర్మపురిలో తీసుకున్నా. ఫోన్లో నెట్ లేదు, చేతిలో పైసలు లేవు షాపింగ్ చేద్దామంటే, మాట్లాడడానికి ఎవరు తెలీదు. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ జర్మనీలో ఉంటారంట, వాళ్ళు వచ్చి కాసేపు మాట్లాడారు. బట్ ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ చాలా బాగుంది, ఇది గార్డెన్ అంట, మంచి గ్రీనరీ ఉంది, అప్పటి నుంచి చెట్లను చూసుకుంటూ కూర్చో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, జనరల్గా నేను ఇట్లా ట్రావెల్ చేసిన కదా అని చెప్పేసి కొంతమంది ఈజీ టు ట్రావెల్ అని అనుకుంటున్నారు. నాకు చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఇట్లా వెళ్ళొచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా, మేము శ్రీమంతంకి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు అనమాట. మీరు ఒకవేళ అబ్రాడ్లో చెక్ చేపించుకున్న తర్వాతకి మీ నర్స్ ఆర్ డాక్టర్ మిడ్ వైఫ్ వాళ్ళు మీరు ఓకే టు ట్రావెల్ అంటేనే ట్రావెల్ చేయండి. నేను ఫస్ట్ ట్రావెల్ చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నాకు మొత్తం లో బీపీ అయిపోయింది, చల్ల చెమటలు పట్టినాయి, అసలు చాలా దారుణంగా సిక్ అయినా అనమాట. ఒక 1 వీక్ ఎందుకు వచ్చినా అనిపించింది. నేను బేసికల్గా చాలా యాక్టివ్గా ఉండే త్రూ అవుట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా, నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండే అనమాట. బాగానే ఉన్నా కదా, నాకు ఎందుకు కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకున్నా. కాకపోతే ట్రావెలింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం నిజంగా ఎఫెక్ట్ చేసింది నన్ను, కాళ్ళు కూడా ఉబ్బినాయి అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సిక్ అవుతా అని చెప్పేసి. నేను జనరల్గా బిఫోర్ ప్రెగ్నెన్సీ యాక్టివ్గానే ఉండేదాన్ని, హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఉండేవి, అండ్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ కూడా బాగానే ఉన్నా. సో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే మీరు డాక్టర్తో చెక్ చేసి మొత్తం కన్సిడర్ చేసుకొని మీరు ఓకే అనిపిస్తేనే ట్రావెల్ చేయండి, రిస్క్లో పెట్టకండి బేబీని. హైదరాబాద్ నుండి ముంబై ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు పోహా, అప్పుడు నాకు ఫుల్ నిద్ర వచ్చింది, అసలు నిద్ర లేదు నైట్ కూడా, పడుకున్నా అది బ్యాగ్లో పెట్టుకున్నా, ఇప్పుడు తింటున్నా. అయితే ఎయిర్ ఇండియా వాళ్ళు క్యాబిన్ బ్యాగ్లో కానీ చెక్ ఇన్ బ్యాగ్లో కానీ ల్యాప్టాప్స్ పెట్టనీయట్లేదు అనమాట. హైదరాబాద్లో నాకు ఇట్లా క్యారీ చేయడం కష్టమవుతుందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, లగేజ్ పంపించారు. కానీ ముంబైకి వచ్చినాక మేము అట్లా లగేజ్లో ల్యాప్టాప్ అలౌ చేయము అని చెప్పేసి మళ్ళీ నన్ను గేట్ దగ్గర నుంచి కింది దాకా తీసుకొచ్చి ల్యాప్టాప్ తీపిస్తున్నారు ఇప్పుడు. సో ఎయిర్ ఇండియాలో ఎవరైనా ట్రావెల్ చేస్తే ల్యాప్టాప్ తీసుకొని, ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని, షోల్డర్కి వేసుకొని మీతో పాటు క్యారీ చేయండి, కానీ చెక్ ఇన్ బ్యాగ్స్లో క్యాబిన్ బ్యాగ్స్లో పెట్టకండి. నేను ల్యాప్టాప్ తీద్దాం అనుకుంటే నా దగ్గర ఉన్న చిన్న బ్యాగ్ ఉంది, స్లింగ్ బ్యాగ్, చిన్నది చిన్న బ్యాగ్ ఉంది, అందులో ల్యాప్టాప్ పట్టట్లేదు. ఈవెన్ నేను ఇండియాకి వచ్చేటప్పుడు కూడా మొత్తం ఇట్లా చేతిలో క్యారీ చేసుకుంటూ తీసుకొచ్చిన, ఈసారి అమ్మో ఇబ్బంది అయిద్దని చెప్పి అక్కడ హైదరాబాద్లో రిక్వెస్ట్ చేసి పంపించినా కానీ ఇక్కడ ముంబైలో తీపిస్తున్నారు. ఇక్కడ ఏదో ఫ్లోర్కి వచ్చినాం, నా బ్యాగ్ అక్కడనే పెట్టమన్నారు, చిన్న బ్యాగ్. ఈ లోపలికి వెళ్ళి ఆ చెక్ ఇన్ బ్యాగ్లో ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలి ఇప్పుడు.
దీనివల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను బోర్డింగ్ చేయలేదు, అక్కడ ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయింది, 1 అవుతుంది, 2 o'clock ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. నేను ఏ టైం వెయిట్ వచ్చిన, సో పెద్ద హ్యాజల్. ఇప్పుడు ఇవన్నీ పెట్టినాయి బ్యాగ్స్, మరి ఏంటియో ఇవన్నీ. ఎట్ టైం ఒక్కరినే తీసుకెళ్తున్నారు లోపలికి, నన్ను బయట కూర్చోమన్నారు, వేరే అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని బ్యాగ్లో కూడా ల్యాప్టాప్ ఉందంట. లోపల కస్టమ్స్ వాళ్ళ దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంది, అసలు మా బ్యాగ్స్ అన్ని బయటనే పెట్టమని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ల్యాప్టాప్కి ఏదో సైన్ చేయించుకొని పంపించారు అనమాట. అన్ని సీసీటీవీ కెమెరాస్లో అన్ని రూమ్స్లలో ఎవరెవరిని ఏమేమి చెక్ చేస్తున్నారు అన్నీ కనిపిస్తున్నాయి. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అవడానికి ముందు ప్రీ ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ, ఫ్యూయల్ ఎక్కించడము. నాకు ఇండియా టు యూకే రిటర్న్ జర్నీ ఈసారి ప్రాబ్లం అనిపించలేదు, బట్ యూకే టు ఇండియాకి వెళ్ళిన జర్నీ చాలా ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే నాకు సీటు లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్నది ఇవ్వలేదు అప్పుడు, చాలా ఇట్లా దగ్గర కూర్చోవాల్సి వచ్చింది, ఎటు తిరగరాకుండా ఉండే అనమాట. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు మంచి లెగ్ స్పేస్ ఉన్న సీట్ ఇచ్చారు, ముందు సీటు, సో నాకు ప్రాబ్లం అనిపించలేదు. సో ఫైనల్గా లండన్కి వచ్చేసిన. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మేక్ ష్యూర్ లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్న సీట్ బుక్ చేసుకునేలాగా. ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంత లాంగ్ జర్నీ వల్ల నా కళ్ళు దారుణంగా అయిపోయినాయి చూడండి. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర లైన్ చాలా పెద్దగా ఉండే, నేను కొంచెం హెజిటేట్ అయ్యి ఎవరిని అడగలేదన్నమాట ముందుకెళ్తా అని. ఒక 1 అవర్ తర్వాత నన్ను ఎవరో చూసి ప్రెగ్నెంట్ అని నోటీస్ చేసి అప్పుడు ముందుకు పంపించారు. యా, ఇట్లా జరిగింది నా ఇండియా టు యూకే ట్రిప్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.